హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ టు న్యూ జాబ్స్ మెలా యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ స్వర్ణకుమార్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రీసెంట్గా ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చూసినట్లయితే యాంత్రిక్ టెక్నికల్ మెకానికల్ అండ్ అలాగే యాంత్రిక్ టెక్నికల్ ఎలక్ట్రికల్, యాంత్రిక్ టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్లయితే మొత్తంగా 37 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ మూడు ఉద్యోగాలకు సంబంధించి. అండ్ అలాగే ఆ మూడు ఉద్యోగాలకి కేటగిరీస్ పరంగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 29,200 రూపాయల వరకు వీళ్ళు శాలరీ ఏమని ఉన్నారు. సో ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వీళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ రేషన్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది సెలెక్ట్ అయిన అభ్యర్థులకే కాదు, వాళ్ళ పేరెంట్స్కి అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటుంది. అండ్ అలాగే లీవ్స్ అనేవి 45 అండర్ లీవ్స్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే 8 డేస్ క్యాజువల్ లీవ్ పెట్టుకోవచ్చు సంవత్సరానికి. అండ్ అలాగే క్యాంటీన్ ఉంటుంది, వేరియస్ లోన్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే డిప్లొమో ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఈ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 18 సంవత్సరాల వయసు నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లై చేసుకునే ప్రాసెస్కి వచ్చినట్లయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th March 2020 అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 22nd March 2020లోగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిటర్న్ ప్రాసెస్కి వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా జరుగుతుంది. అండ్ డిప్లొమాలో మెరిట్ వైజ్ కూడా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి. అండ్ గైస్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియో కింద ఫ్రెండ్స్, వీడియో నుంచి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ వీడియో నస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.